హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మోరిస్ మెనో టెక్స్ట్ బుక్ నుండి యూనిట్ 1, 1.14 ఎక్సర్సైజ్ ప్రాబ్లము సాల్వ్ చేద్దాం. అప్టెయిన్ వన్స్ అండ్ టూస్ కాంప్లిమెంట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ బైనరీ నంబర్స్. ఇది చాలా ఈజీ అండి. ఆల్రెడీ మీకు కాంప్లిమెంట్స్ గురించి యూట్యూబ్లో కాంప్లిమెంట్స్ మీద వీడియోస్ చాలా చేశాను, కాబట్టి ఆ వీడియోస్ని ఒకసారి వాచ్ చేసినట్లయితే ఈజీగా వన్స్ కాంప్లిమెంట్ టూస్ కాంప్లిమెంట్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. వన్స్ టూసే కాదు, ఆర్స్ కాంప్లిమెంట్ అండ్ ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ అని నేను అక్కడ క్లియర్గా కాన్సెప్ట్స్ డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. ఆర్ అనేది ర్యాడిక్స్ అంటారు. ఇక్కడ ర్యాడిక్స్ అనేది నాట్ ఓన్లీ వన్ ఆర్ టూ అండి, ఎంత వాల్యూ అయినా పెట్టుకోవచ్చు మనం. ఫస్ట్ ఏ బిట్ తీసుకున్నట్లయితే వన్స్ కాంప్లిమెంట్ ఎలా చేస్తాము? వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏం లేదండి, నెగేషన్ రాయటాన్నే వన్స్ కాంప్లిమెంట్ అంటారు. నెగేషన్ అంటే ఆపోజిట్ రాయటం, అంటే జీరోస్ని వన్స్గా, వన్స్ని జీరోస్గా ఫ్లిప్ చేసి రాస్తే, చేంజ్ చేసి రాస్తే దాన్ని వన్స్ కాంప్లిమెంట్ అంటాము. సో ఫస్ట్ది 0, 0, 0, 1, 0, 0, 0, 0, 8 బిట్స్ ఇచ్చారు. దీనికి మనం వన్స్ కాంప్లిమెంట్ తీసుకున్నట్లయితే అన్ని ఫ్లిప్ చేసి రాయటమే, అంటే 1, 1, 1, 0, 1, 1, 1, 1 అవుతుంది. అది 2’s కాంప్లిమెంట్ రాయాలి అనుకోండి, 2’s కాంప్లిమెంట్ అంటే టూ మెథడ్స్ ఉంటాయి. 1’s కాంప్లిమెంట్ ప్లస్ 1 రాయొచ్చు, లేదా డైరెక్ట్గా ఈజీ మెథడ్ కూడా మీకు అక్కడ చెప్పడం జరిగింది, అయినా ఒకసారి ఇక్కడ కూడా రిపీట్ చేస్తాను. ఫస్ట్ 1’s కాంప్లిమెంట్ ప్లస్ 1 రాస్తే ఎలా వస్తుందో చూద్దాము. ఇక్కడ 1, 1, 1, 0, 1, 1, 1, 1, ఇది 1’s కాంప్లిమెంట్ వాల్యూ ఫర్ ద గివెన్ నెంబర్. దీనికి ప్లస్ 1 యాడ్ చేయాలి. 1 యాడ్ చేయాలి అంటే ఎప్పుడు కూడా ఎల్ఎస్పి వైపు మాత్రమే యాడ్ చేయాలి. ఎల్ఎస్పి అంటే దీన్ని ఎల్ఎస్పి అంటారు, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. సో దీనికి 1 + 1 అంటే 0 సమ్. ఇక్కడ పెయిర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సమ్ క్యారీ 1 వచ్చేస్తుంది. ఇక్కడ మీకు ఎడిషన్ గురించి కూడా మీకు చెప్పడం జరిగింది, బైనరీ ఎడిషన్ ఎలా చేయాలో. ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే సమ్ 0 వస్తుంది, ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే సమ్ విల్ బి 1 అవుతుంది. అలాగే పెయిర్ ఆఫ్ వన్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని క్యారీస్ ఫార్వర్డ్ అవుతాయి నెక్స్ట్ బిట్స్కి. ఓకే, సో 1 + 1 = 0. నెక్స్ట్ ఇక్కడ 1 క్యారీ ఫార్వర్డ్ అయింది. ఇక్కడ 1 + 1 అగెయిన్ ఇంక్లూడింగ్ క్యారీ మనం యాడ్ చేయాలి, కాబట్టి అగెయిన్ 0 క్యారీ విల్ బి 1, అగెయిన్ 0 క్యారీ విల్ బి 1, అగెయిన్ 0 క్యారీ విల్ బి 1. నెక్స్ట్ 1 + 0 = 1 అవుతుంది. ఇక్కడ మనకి పెయిర్ లేవు కాబట్టి క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. నెక్స్ట్ రిమైనింగ్ ఓన్లీ 3 వన్స్ ఉన్నాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసేసాము. అర్థమైంది కదండి. ఇది మనకి 2’s కాంప్లిమెంటెడ్ వాల్యూ ఫర్ ది గివెన్ నంబర్. ఇది ఒక మెథడ్ అండి 2’s కాంప్లిమెంట్ రాయడానికి. ఈ ప్రొసీజర్ అంతా ఎడిషను క్యారీ ఇవన్నీ చూసుకునే బదులుగా ఈజీ టెక్నిక్ ఏంటంటే ఇచ్చిన నెంబర్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. స్టార్టింగ్ ఎల్ఎస్పి నుండి స్టార్ట్ చేసి ఫస్ట్ 1 వచ్చేంత వరకు యాజ్ ఇట్ ఈస్గా సేమ్ బిట్స్ని కాపీ చేయాలి. దెర్ ఇస్ నో చేంజ్ అంటిల్ ద ఫస్ట్ 1. దీనికి నెక్స్ట్ ఉన్నటువంటి బిట్స్ అన్ని కూడా ఫ్లిప్ అవుతాయి అన్నమాట, అంటే కాంప్లిమెంట్ చేయాలి. దిస్ ఈజ్ యువర్ 2’s కాంప్లిమెంటెడ్ వాల్యూ. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేయండి, రెండు ఈక్వల్గా వచ్చినాయో లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్ బిట్ బి తీసుకుందామండి. బికి ఆల్ జీరోస్ ఇచ్చారు, 8 బిట్స్ కూడా. ఎన్ని జీరోస్ ఇచ్చినా సరే చూడండి, 1’s కాంప్లిమెంట్ రాయాలి అంటే కంపల్సరీ ఫ్లిప్ చేయాలన్నాను కదా, సో అన్ని 1’s అవుతాయన్నమాట. మరి 2’s కాంప్లిమెంట్ ఎలా రాస్తాము? 2’s కాంప్లిమెంట్లో సెకండ్ మెథడ్ ఫాలో అయిపోవచ్చు కదా మనం. సెకండ్ మెథడ్ ఫాలో అవుతుంటే ఏమైద్ది, ఇక్కడ మనకి అసలు బిగినింగ్ 1 ఎక్కడ కూడా లేదు, అసలు 1 అనేది లేదు. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా మనకి అన్ని జీరోసే ఇక్కడ మనకి 2’s కాంప్లిమెంట్లో కూడా వస్తాయన్నమాట. సో 2’s కాంప్లిమెంట్ ఆఫ్ 0 ఈజ్ 0 ఓన్లీ. అదే 1’s కాంప్లిమెంట్ అయితే ఇక్కడ ఆల్ 1’s అవుతుంది. ఓకే, నెక్స్ట్ సి బిట్ తీసుకుందాము. సికి 1, 1, 0, 1, 1, 0, 1, 0. ఇక్కడ 1’s కాంప్లిమెంట్ ఫ్లిప్ చేయాలి కదా, 0, 0, 1, 0, 0, 1, 0, 1. నెక్స్ట్ 2’s కాంప్లిమెంట్ తీసుకుందామండి. దీన్ని చూసే రాయాలి 2’s కాంప్లిమెంట్. ఓకే, ఇక్కడ ఫస్ట్ 1 వచ్చేంత వరకు యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడు 2’s కాంప్లిమెంట్ని రైట్ టు లెఫ్ట్ రాయండి. ఇక్కడ ఫ్లిప్ చేయాలి 1, 0, 0, 1, 0, 0. దిస్ ఈస్ ది 2’s కాంప్లిమెంటెడ్ వాల్యూ. నెక్స్ట్ డి బిట్ తీసుకుందామండి. 1, 0, 1, 0, 1, 0, 1, 0. 1’s కాంప్లిమెంట్ 0, 1, 0, 1, 0, 1, 0, 1. అలాగే 2’s కాంప్లిమెంట్ తీసుకుంటే ఫస్ట్ 1 వచ్చేంత వరకు యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది కాబట్టి 1, 0 తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఫ్లిప్ అవుతాయన్నమాట. సో 1, 0, 1, 0, 1, 0. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ కూడా అంతే, అంటే 1, 0, 0, 0, 0, 1, 0, 1 ఇచ్చారు. సో 1’s కాంప్లిమెంట్ 0, 1, 1, 1, 1, 0, 1, 0.
నెక్స్ట్ టూస్ కాంప్లిమెంట్ ఈ ఫస్ట్లోనే వన్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా వన్ రాయాలి, మిగతావన్నీ ఫ్లిప్ అవుతాయి. సో 1 0 1 1 1 1 0. నెక్స్ట్ ఎఫ్ బిట్, ఆల్ వన్స్ ఇచ్చారండి, అంటే 8 1స్ ఇచ్చారు. దీనికి 1’s కాంప్లిమెంట్ అన్ని బిట్స్ ఫ్లిప్ అవుతాయి కదా, అంటే ఆల్ 0స్ అవుతాయి. నెక్స్ట్ 2’s కాంప్లిమెంట్ తీసుకుందాం. 2’s కాంప్లిమెంట్ అంటే ఫస్ట్లోనే 1 ఉంది కదా కాబట్టి 1, మిగతావన్నీ ఫ్లిప్ అవుతాయి కదా, సో అన్ని 7 బిట్స్ కూడా 0స్ అయిపోతాయి. అర్థమైంది కదా? ఇలా మనం ఏ నెంబర్ ఇచ్చినా సరే ఈజీగా 1’s కాంప్లిమెంట్, 2’s కాంప్లిమెంట్ రాయొచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.